ముఖ్యమంత్రి గారు మంచి స్టెప్స్ తీసుకుంటున్నారు జనాల కోసం. కంప్లీట్ గా ఆల్కహాల్ ఫ్రీ స్టేట్ గా చేద్దాం అనుకుంటా ఉన్నారు, ఆదర్శంగా చేద్దాం అనుకుంటున్నారు. ఇలాంటప్పుడు మీలాంటి ఆఫీసర్స్ ఇలా చేయడం చాలా దారుణం. అది చిలకలూరుపేట ఎస్పెషల్లీ నేను ఒప్పుకోను. ఇది చాలా దురదృష్టపోదు, చాలా దురదృష్టం. ఇంత సీనియర్ అనుభవం ఉన్న మీలాంటి హెడ్ కానిస్టేబుల్ తో అదే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వం ఇన్ని సూచనలు తీసుకొని ముందుకు పెడుతుంటే, అది కరోనా అని చెప్పి లాక్డౌన్ జరిగి ఇంత ఒక ఇంత డౌన్ టైమ్ సిచ్యువేషన్ లో మీలాంటి వాళ్ళు ఇలా చెలరేగిపోతుంటే మిమ్మల్ని ఏమన్నాలో నాకు అయితే అర్థం కావట్లేదు. ఒక ఆఫీసర్ గా ఉండి ఇలా నేను మాట్లాడడం నాకు చాలా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ టాక్ టు యూ లైక్ దిస్. ఇదే సందర్భం చెప్తున్నా, ఇలా ఎవరు చేసినా ఎంకరేజ్ చేయరు. అండ్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్ అండ్ యూఆర్ ఐ ఫీల్ యూఆర్ అన్ఫిటెడ్, యూఆర్ అన్ఫిట్ టు ద స్టేట్. ఇంకా ఉన్నాయి, మీరు వింటే నేను ప్లే చేయొచ్చు, బట్ ఐ సెండ్ ఇట్ మీకు షేర్ చేస్తాను. నేను ప్లే చేయలేను కూడా, ఆ లాంగ్వేజ్ అది వెరీ రూడ్, ఆ పద్ధతి కూడా బాగాలేదు. అసలు మిమ్మల్ని ఏం చేయలేరు అన్నారు కదండి, ఏమండి ఇప్పుడు ఏం చేయాలండి మిమ్మల్ని? మీలాంటి వాళ్ళ వల్ల ఒక ముఖ్యమంత్రి గారికి ఒక పేరు రావాలి, కానీ ఇంత దురదృష్టం యాడ్ అవ్వకూడదండి. ఇంత మంచి పథకాన్ని స్టేట్ లో దీనికి ఒక పేరు పెట్టి దీన్ని అమలు చేస్తామని ముందుకు తీసుకెళ్తుంటే అలాంటి వాళ్ళ కలలు, మన ప్రభుత్వం ఆశయాలు మీలాంటి వాళ్ళ వల్ల నీరు గారిపోతున్నాయండి. అలా అవటం నాకు ఇష్టం లేదు. మీలాంటి వాళ్ళు ఇక్కడ అన్ఫిట్ అండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడున్నాయో ఇలాంటి పనులు మీరు మీ వయసులో చేయడం మంచిది కాదు.